మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డు ఉందండి. దేనికండి అది? దాని ఒక మ్యాగ్నెటిక్ కార్డు చేసి నేను చెప్పిన 100 డాక్టర్స్ కానీ, గురువాలంటి హాస్పిటల్ కానీ, అపోలో హాస్పిటల్ కానీ, ఇక 10 హాస్పిటల్స్ కానీ అక్కడికి వెళ్తే ఆర్టిస్ట్ ఫోన్ చేయాల్సిన అవసరం లేదు అసోసియేషన్కి. అక్కడికి వెళ్తే అసోసియేషన్ ఆఫీస్లో రావాలి, ఇలాంటి ఆర్టిస్ట్ కార్డు వచ్చింది డిస్కౌంట్ ఇస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఏ రెండు మనం మాట్లాడాం, తబలా అని ఒక రెస్టారెంట్ మాట్లాడం, గుడోచారం రెస్టారెంట్ మాట్లాడం, మూవీ ఆర్టిస్ట్ కార్డు ఉంటే 20% డిస్కౌంట్ ఇవ్వాలి. పండగ వస్తే ఒక బట్టలు కొట్టుకెళ్తే, ఒక ఆభరణం కొట్టుకెళ్తే 20% డిస్కౌంట్ ఉండాలి నాకు ఇందులో. అది కదా కార్డు పాకెట్లో పెట్టి వెళ్ళడానికి నాకు, అది కదా ఉండాలి మనకి. దిస్ ఈజ్ హౌ వీఆర్ లుకింగ్. అంటే ఇవన్నీ చాలా ప్రాక్టికల్గా వీ క్యాన్ డూ ఇట్. ఆ వైపు సంకల్పం లేదు కాబట్టి, అవగాహన లేదు కాబట్టి, లేదా 10 మందితో చిన్న స్టార్టప్ వాళ్ళతో కూడా కలిసి ఆ ఎక్స్పోజర్ లేదు కాబట్టి వాళ్ళకి తెలీదు. ఒక పెద్ద అరణ్యంలో ఉండి నేను ఈగో ట్రిప్ అయిపోయింది అంతే. ఏదో అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో అయిపోయింది కాదు ఇది. ఆమె చెప్పినట్టు నేను దాన్ని ఆహ్వానిస్తాను. మేము గెలిచిన తర్వాత మేము మీకు వేస్తున్నది హారం అంటే సమస్యల హార కావాలి నాకు. అది ఆ సమస్యల హార కావాలి. దీన్ని ఈ 1.5 మొన్న అడిగారు ఎలక్షన్ కమిషన్లో, సార్ మార్చి టు మార్చి ఎలక్షన్ అంటున్నారు కదా, మీకు 1.5 ఇయర్స్ చాలయ్యా నాకు అన్న. మళ్ళీ 2.5 ఇయర్స్ ఎందుకు, నాకు 1.5 ఇయర్స్ చాలు. ఆలోగా నాకు అర్హత ఉందో లేదో వాళ్ళు ఎన్నుకుంటారు, మళ్ళీ అప్పుడు ఎలక్షన్స్ పెట్టుకుంటారు. నాకు 1.5 ఇయర్ ముందు ఇవ్వయ్యా, నాకు 6 మంత్స్లో పని అయిపోద్దాయా నాకు. స్మాల్ థింగ్స్ ఇవన్నీ, దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్, వీ క్యాన్ డూ ఇట్. ఎప్పుడు మీకు ఇది చేస్తాను అది చేసాను అని వచ్చారు, కానీ ఈ ప్యానల్ మాత్రం ఎలా చేస్తాం, ఇది ఎలా చేయొచ్చు, మా సమస్యల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలని చెప్పేవాడు ఇప్పుడు దాకా లేదు, అవగాహన మాకు లేదు కదా. తప్పు మాది కూడా ఉంది, జీవగారు చెప్పినట్టు. ఏదో ఇచ్చేస్తారు అంటే ఎప్పుడు వీళ్ళేంటంటే అలాగే పెట్టి పెట్టి. ఇండియన్ ఓటింగ్ సిస్టమే అలా కదా, వాళ్ళని పేదవాళ్ళగా అడుకునే వాళ్ళగా పెడుతూ 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 వింటారే, కారబారానికి అప్పుడప్పుడు వస్తాడు, వీళ్ళు ఆశీర్వదించవచ్చు. లేకపోతే వీడికి బోర్ కొడుతుంది కదా ఇంట్లో కూర్చొని. అది కాదు మనకు కావాల్సింది. మాకంటూ ఒక స్వప్రతిష్ట ఉంది, వీ హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఏ ఇంట్లో ఆయన, ఆ ఇంటికి ఆమెనే తల్లి, ఆయనే మొగుడు, ఆయనే కొడుకు కదా. దాన్ని అక్కడ ఏళ్ళు పెట్టకూడదు మనం. అడుక్కునే వాళ్ళు కాదండి ఆర్టిస్టులు, 10 మందిని నవ్వించేవాళ్ళు, 10 మందికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళు కదా. వాళ్ళని నవ్విస్తూ ఏడ్చేవాళ్ళండి. మా బాధలు ఎక్కడ చెప్పుకుంటాం,